సడన్గా రిషి సారు మీటింగ్ అనేసరికి నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి వసదార చెప్తూ ఉంటుంది ఇక రిషి చాలా తెలివిగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వసదార సెల్కి మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు ఇక వసదార కూడా చాలా తెలివిగా ఆ సెల్ని ఫైల్లో పెట్టేసి ఎవరికి కనపడకుండా రిషి పంపించిన పాయింట్స్ అన్నిటినీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు పల్లెల్లో అందరూ కూడా ప్రతిరోజు ఒక రూపాయిని పొదుపు చేయాలి అవి ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడతాయి అలా అదేవిధంగా మిద తోట మీద పంటల్ని పెంచాలి ఆ విధంగా మనకి పొదుపు అనేది చేసుకోవచ్చు అని చెప్పి రిషి ప్రతిసారి కూడా కొన్ని కొన్ని పాయింట్స్ని వసదారాకి పంపిస్తూ ఉంటే ఇక వసదారా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది చాలా బాగా ఇక మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వసదారాకి క్లాప్స్ కొడతారు బాగా చెప్పే వస్తారా బాగా చెప్పే వస్తారా అని చెప్పి అందరూ కూడా ఇస్తారు బాగా చెప్పింది కదా రిషి అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటే అవును డాడీ ఎంహెచ్ గారు బాగా చెప్పారు అని చెప్పి రిషి అంటాడు ఈ ఎంహెచ్ అంటే ఏంటి అని చెప్పి మహేంద్ర కొంచెం ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు అదే డాడీ మిస్టర్ ఎడ్యుకేషన్కి హెడ్ అని అని చెప్పి రిషి అంటాడు సరే సరే అని చెప్పి మహేంద్ర వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు చాలా బాగా చెప్పావు ఎంహెచ్ అని చెప్పి రిషి అంటాడు సార్ ఎంహెచ్ అంటే ఏంటో మీకు తెలిసిపోయిందా అని అంటే అవును వస్తారా ఇప్పుడే నేను మా డాడీకి చెప్పాను కదా మిషన్ ఎడ్యుకేషన్కి హెడ్ అని అని చెప్పి రిషి అంటాడు ఓ మీకు అలా అర్థమైందా అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది మరి ఇంకేముంది అని అంటే అని వస్తారా అని ఏడిపిస్తూ ఉంటాడు రిషి కావాలని ఇక వస్తారా తెలుసుకోండి సార్ తెలుసుకొని నాకు చెప్పండి అని చెప్పి సిగ్గుపడిపోతూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎమ్ అంటే అని హెచ్ అంటే హార్ట్ అని ఆ మాత్రం నాకు తెలియదు పొగరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి ఇదిలా ఉండగా వసుదార బాగా మాట్లాడావని చెప్పి జగతి పొగుడుతూ ఉంటే ఈ గెలుపులో మీ అబ్బాయి పాత్ర కూడా ఉంది మేడం మీ అబ్బాయి నాకు ఈ విధంగా హెల్ప్ చేశారు అందుకే ఈ విధంగా మాట్లాడానని చెప్పి వసుదార చెప్పడంతో ఇక జగతి ఆనందానికి అయితే అవదులే ఉండవు